నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతిలో మహిళలను గౌరవించడం అన్నది ఒక భాగం. మహిళ శక్తి స్వరూపిణి అని, సర్వశక్తి సంపన్నురాలని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రతి పురుషుడు వెనక లేదా పురుషుడి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటూ విశ్వసించే దేశం మనది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది కూడా ప్రతీతి. అందుకే అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కొలిచి పూజిస్తారు. ఇక ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినప్పుడు పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి లోకాన్ని రక్షించే మహిషాసురమర్దిని. మరి నేటి కాలంలో స్త్రీకి నిజంగా గౌరవం దక్కుతోందా? నవయుగ మహిషాసురుల బారి నుంచి రక్షించుకునేదిలా? దేవి నవరాత్రుల ప్రాముఖ్యం ఎలాంటి సందేశం ఇస్తుంది? వంటి విషయాలు ఇవాళ స్ఫూర్తిలో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పడుతున్నారు సైకాలజిస్ట్ యమున పాఠక్ గారు. నమస్తే యమున గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, నమస్తే. సో నవరాత్రులు కూడా ఈరోజుతో ముగుస్తున్నాయి, రేపు దసరా, ఇటు బతుకమ్మ కూడా అందరూ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. సో ఈ టైంలో మన భారతదేశంలో భారతీయ మహిళకి అసలు విశిష్ట స్థానం ఉంది, విశేష స్థానం కూడా ఉంది. సో ఇలాంటి టైంలో అసలు స్త్రీ శక్తి ప్రాధాన్యత గురించి మీరేం వివరిస్తారు? నమస్తే. ముఖ్యంగా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ, అలాగే స్ఫూర్తిని ఆదరిస్తున్న ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నుంచి వారందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మరి శ్రీదేవి గారు, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మనం ఐ థింక్ దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో అంశాలు తెర మీద తీసుకొచ్చుతున్నాం, మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. బట్ ఈసారి ఈ అంశం ఏంటంటే, మరి దసరా పురస్కరించుకొని మహిళ పాత్ర. మనందరికీ తెలుసు మహిషాసుర మర్దిని, అమ్మవారు ఎలాగైతే ఒక రాక్షస సంహారం చేసి ఆవిడ ఎలాగైతే ఒక శక్తి స్వరూపిణిగా, ఆవిడ మనకి అందరికీ తెలుసు ఒక శక్తి ఎంబోడిమెంట్ ఆఫ్ శక్తి, అలాంటి అమ్మవారు మరి మన భారతదేశంలో మీరు ఇందాక అన్నారు మహిళను శక్తి స్వరూపిణిగా, శక్తిగా మనం కొలుచుకుంటాం, ఆరాధిస్తాం. అలాంటి దేశంలో మరి మహిళ పాత్ర అంటే, ఈ దేశం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మన ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం, మరి మహిళ పాత్ర ఏంటి? ఎన్నోసార్లు ఇప్పటికీ కూడా నిరంతరం ఒక అత్యాచారం లేని ఒక సంఘటన మనం ఈరోజు కూడా చూడలేని దుస్థితి మనకుంది ఈరోజు. కానీ లెట్ అస్ గో అ స్టెప్ బియాండ్. శ్రీదేవి గారు, ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు నిజంగా కూడా ఈ సుదినాన, ఈ యొక్క పర్వదినాన, మరి ఎలాగైతే అమ్మవారు రాక్షస సంహారం చేసి ప్రపంచానికి శాంతి కలిగించింది, ఏదైతే మహిళ కూడా ఆవిడ అంటే ఇట్స్ ఎంబోడిమెంట్ ఆఫ్ శక్తి, మహిళ కూడా తను తలుచుకుంటే తను వీక్ కాదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకి ఈ పండుగ ద్వారా తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఈ చిన్న స్టోరీ ఎలా అంటే, దేవతల అలా రాక్షసుడికి వచ్చిన వారం మనందరికీ తెలుసు. ఎవరి వల్ల అంటే, అతను అంటాడు నాకు దేవతల వల్ల కానీ లేకపోతే త్రిమూర్తుల వల్ల కానీ ఈ దేవ ఈత మనుషుల వల్ల కానీ నాకు మృత్యువు రాకూడదని. అందులో ఒక ఎగ్జాంప్షన్ అంతా ఏంటంటే మహిళ గురించి ప్రస్తావన తీయడు. ఎందుకంటే మహిషాసురుడికి ఏంటంటే ఒక మహిళ నన్నేం చంపుతుందిలే, ఒక మహిళ ఏం చేయగలుగుతుందిలే అనే ధోరణి అతని ప్రాణానికి, అతను చేసిన ఒక ఆకృత్యాలకి వాటికి ఈరోజు అమ్మవారి రూపం ఈరోజు ఎత్తడం జరిగింది, మహిషాసుర మర్దినిగా మన ముందుకు వచ్చింది. మరి ఎప్పుడైతే అరాచకాలు విజృంభిస్తాయో, ఎప్పుడైతే అశాంతి నెలకొంటుందో, ఎప్పుడైతే ధర్మం తప్పి అధర్మం వైపు వెళ్తుందో, అప్పుడు స్త్రీ తన శక్తి, తన ఒక యుక్తి, తన యుక్తి తన శక్తి ద్వారా ప్రపంచ శాంతితో పాటు తన సామర్థ్యం, నిజంగా కూడా కష్టకాలం వస్తే, ఆ కష్ట సమయం వస్తే ఒక మహిళ తను ఎలా ఎదుర్కోవాలి. ఇక్కడ అమ్మవారు నిరంతరంగా 9 రోజులు పోరాడతారు, మనందరికీ తెలుసు. తర్వాత ఒక విజయం మనకు తెలుసు. ఇది ఏంటి అంటే, ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలుస్తుందంటే అమ్మవారు తన పోరాటాన్ని 9 రోజులు కొనసాగించి అటు దేవతల వల్ల, త్రిమూర్తుల వల్ల, మరి ఇతర ఎవరి వల్ల మృత్యువు పొందను అని వరం తెచ్చుకున్న ఒక రాక్షసుడిని సంహరించింది అంటే ఆవిడ ఎంత శక్తి స్వరూపిణి. ఓ యుక్తితో పోరాడుతుంది, శక్తితో పోరాడుతుంది, విజయం చేకూరుతుంది. అధర్మం వైపు ఉన్న ఈ యొక్క ఏదైతే ఒక రాక్షస శక్తి ఉందో దాన్ని సంహరించి ఆవిడ లోక కళ్యాణం కోసం పాటుపడుతుంది. అంటే మహిళ కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, పాజిటివ్గా మనం నేర్చుకోవాల్సింది, మహిళ వీక్ జెండర్ కాదు. అనాదిగా మనకి ఒక మైండ్ కండిషనింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే మహిళ అంటే, మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను శ్రీదేవి గారు. దాదాపు 5000 సంవత్సరాలు చూచాయిగా నేను చదివాను ఒక దగ్గర, 3000 సంవత్సరాలలో మగవాళ్ళు, అందరు మగవాళ్ళు అనట్లేదు కానీ ఇది మనకి హిస్టరీ చెప్తుంది, 3000 సంవత్సరాలలో 5000 యుద్ధాలు జరిగాయట. ఓకే, కానీ దీంట్లో ప్రథమ పాత్ర పోషించింది కూడా పురుషుడే, ఆ రకంగా కాంట్రిబ్యూట్ చేసింది కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే,
మనం నేర్చుకుంటోంది ఏంటి, ఎప్పుడు కూడా కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టుగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే అని మనకి ఎప్పుడో ఇప్పుడే కాదు ఎవరో ఎంతోమంది పెద్ద మహాత్ములు చెప్పారు, మన పురాణాలు చెప్పాయి. మనం సైతం అర్ధనారీస తత్వం అర్ధనారీశ్వర తత్వాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. అంటే సగం పురుషుడు సగం స్త్రీ ఇద్దరు కలిపితేనే సంపూర్ణం అని ఒక అర్ధనారీస తత్వం ఒక ముఖ్య ఉద్దేశమే ఇద్దరం ఒకటి అనేది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు కాదు ఇంతకుముందు కూడా తర్వాత ఒక ఋగ్వేదిక్ టైమ్స్ మనం తీసుకుంటే అప్పట్లో వేదిక్ టైమ్స్లో అప్పుడు మహిళకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆవిడ స్కాలర్గా తర్వాత ఎన్నో రంగాలలో అప్పుడు మహిళ ముందడుగు వేసింది అని మనకి చరిత్ర చెప్తోంది. దాని తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. మెల్లమెల్లగా దెర్ వాజ్ ఒక డీజనరేషన్ అవడం జరుగుతూ ఉంది. అంటే మెల్లగా కూడా మహిళ తన పాత్రని తగ్గించుకుంటూ, అంటే మహిళ కాదు అది డెఫినెట్గా కూడా ఒక మగవాడు చేసిన దాఖలాలు కనిపించు. ఇప్పుడు మనమే ఉన్నాము, మనము ఎన్ని చేస్తూ ఉంటాము. శ్రీదేవి గారు అది కాదు, మొదట టైంలో ఏంటంటే మహిళలు అన్ని రంగాలలో ఉన్నారా అంటే ఋగ్వేదిక్ టైంలో మనకి చాలా కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి మహిళ అత్యున్నతమైన పాత్ర పోషించింది అని. అటు వేదాల దగ్గర నుంచి చదువులో స్కాలర్గా అన్ని రకాలుగా ఆవిడ కూడా గురుకులాలకి వెళ్ళేది, విద్యాభ్యాసం చేసి నృత్యం నాట్యం సంగీతం అన్ని రంగాలలో కూడా మహిళ ఆవిడ క్రియేటివిటీని కానివ్వండి స్కాలర్స్టిక్ అబిలిటీ కానీ మహిళ చూపించడం ఆ టైంలో జరిగింది. దాని తర్వాత వచ్చిన చాలా వరకు పీరియడ్లో మెల్లమెల్లగా ఒక ఆధిపత్యం ఒక పాట్రియార్కియల్ సొసైటీ ఒక చాలా మార్పులు చేసుకుంటూ వచ్చింది. తర్వాత కాలానికి అనుకూలంగా కూడా కేవలం మన భారతదేశంలోనే